అందులోనే ఒక రంధ్రం చేసి అన్నం ఇస్తారు, అందులోనే వాడు ఒకటి పనులు చేసుకోవాలి. సంవత్సరాలు తరబడి పెడతారు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నడుము ఉండిపోయి ఉంటాయి. అట్లాంటి క్రూరమైన శిక్షలు విధించే రోజున దాశరథ ఏమన్నాడు, ఈ నిజాము రాజు జన్మ జన్మాల బూతు, ఈ నిజాము రాజు జన్మ జన్మాల బూతు ముసలినంతము రాజనీయము తప్పులే, రైతులే రాజ్యం, రైతులే తెలంగాణ రాజ్యం, రైతులే అని ఏ రోజున వాడు చాలా క్రూరంగా నిజాము శిక్షలు విధిస్తున్న రోజున వాడు మాట అట్లాంటి వాడు బొమ్మలేదు అక్కడ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీద రేపటి వారసత్వం మీది, తెలంగాణ మీది, హుస్సేన్ సాగర్ మీది, హైదరాబాద్ మీది. మీరు ఆలోచన చేయాలి, ఎందుకు అక్కడ దాశరథ బొమ్మ లేదు, ఎందుకు అక్కడ కామరాజు బొమ్మ లేదు, వాడు త్యాగం చేయలేదా, పివి నరసింహరావు బొమ్మ ట్యాంక్ బండ్ మీద ఎందుకు లేదు మనం అడగాలి. పివి నరసింహరావు గురించి చెప్పారు ఇక్కడ, అద్భుతమైనటువంటి ఒక ఈ దేశం మారే మొట్టమొదటి ప్రపంచీకరణ సరళీకరణ ప్రవేశపెట్టిన ఆయనే. కాంగ్రెస్ కాంగ్రెస్ లో నెహ్రూ ఏకర కుటుంబం నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రధానమంత్రి. తెలంగాణ వాళ్ళకు శక్తి సామర్థ్యం లేవంటే ఆయన మైనారిటీ పాలన, మెజారిటీ లేదు. 5 సంవత్సరాలు సంపూర్ణంగా టర్మ్ పూర్తి చేసినటువంటి ఏకైక కాంగ్రెస్ నెహ్రూ ఏకర ప్రధానమంత్రి పివి నరసింహారావు. ఎందుకంటే వాళ్ళు కట్టమండి స్టూడెంట్స్ ఊరుకోరు కట్టమండి. వాళ్ళు అడిగారు, వాడు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు మీవి, శివాలు మారా, శివాలు మారా, హుస్సేన్ సాగర్ లో ఉద్యోగం లేక చచ్చిపోయే శివాలు మారి, విగ్రహాలు మీవి, శివాలు మారి. ఇవాళ ఎందుకు అనగలుగుతాం? మనము సరైన పద్ధతిలో భాష విషయంలో, యాస విషయంలో, సంస్కృతి విషయంలో, చరిత్ర విషయంలో అట్లా అంచే జోకులు. 30 సంవత్సరాలు ఈనాడు పత్రిక, పేరు చెప్పడానికి అభ్యంతరం లేదు, ఈనాడు పత్రిక 30 సంవత్సరాలు థాట్ పోలీసింగ్ చేసింది. థాట్ పోలీసింగ్ అంటే ఏంటి, మీ యొక్క మంది బెదలను మీరు ఇట్లా ఆలోచించొద్దు, ఇట్లా అట్లా ఆలోచించొద్దు, ఇట్లా అని చెప్పేదాన్ని థాట్ పోలీసింగ్ పోలీసింగ్ అనమాట. నో 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 అట్లా చూడాలంటారు కదా, చూడడానికి అటు చూడొద్దు, ఇటు చూడొద్దు, ఇదే చూడాలి, అంతా బాగుంది, మన ఆంధ్రం ఆంధ్రం బాయ్ బాయి, తెలంగాణ బాయ్ బాయి, ఉద్యోగాలు మాయి, నిరుద్యోగం మీది, మనం అంతా బాయ్ బాయ్, సమైక్యంగా ఉన్నాము, ఎన్ని మేము చావండి, నిండి మేము పండుకుంటాము, సమైక్య ఐదు సంవత్సరాలుగా మీలాంటి యువకులు విద్యార్థులు ప్రతిదీ ప్రశ్నించడం నేర్చుకున్నారు, ఆలోచిస్తున్నారు. పండుగల గురించి మాట్లాడతారు, తెలంగాణలో పండుగలు ఏం తెలుసు, ఏం పండుగలు ఉన్నాయి, సంక్రాంతి, మా పండుగ సంక్రాంతి, ఓకే. ఏం చేస్తారు, పత్రికలు తీయండి, అల్లుళ్ళను బబ్బుల కింద, కిరాతకుల కింద, గ్లోబుల కింద వాళ్ళు ఆ ఇంటికి వచ్చినట్ట సంక్రాంతి పండుగకు, మామ అంత కట్టుబట్టలతో పరిమాత్ర మామ ఒక వంటి మీద వెళ్ళిపోతుంది, మా అల్లుడు వచ్చి ఇల్లు కాల్ చేసి పోతాం, వాడు తినేసిండు. అల్లుళ్ళను కించపరిచే పండుగ సంక్రాంతి పండుగ, పతంగుల పండుగ సంక్రాంతి పండుగ. మీరు చూడండి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో 10 జిల్లాల్లో మీరు చూడండి పతంగుల పండుగ, అమెరికాలో ఉంది పతంగుల పండుగ, జర్మనీలో ఉంది పతంగుల పండుగ, స్వీడన్లో ఉంది పతంగుల పండుగ, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పండుగ పతంగుల పండుగ తెలంగాణలో అద్భుతంగా చేస్తాం. నీకు గాలి పటం నీకు తెలుసు, అది మంచిదంట పతంగు, రెక్కల వదిలేసి హాయిగా విహారసం చేసి మొత్తం ఆకాశం అంతా చుట్టూ వచ్చేదానికే ఏ పతంగ హై, ఇస్కా కోయి సీమ నహీ హై, దానికి హద్దు లేవు. అలా గగన విహారసం చేసి ఎగురుతూ లోకాన్ని చుట్టూ వేస్తూ ఉంటుంది హాయిగా ప్రజలు పతంగుల పండుగ. చూడండి ఒక పతంగుల పండుగ ఎన్ని పండుగలు రుజువు పెట్టిండొచ్చు, బతుకమ్మ పండుగ రుజువు పెట్టలేదు. ఓ ఈ రోజు లేవగానే మన టీం కూడా చెప్తుంది సంక్రాంతి రాగానే గొప్పలు వచ్చినాయి, అక్కడ ఆయన ఇక్కడ చేసింది అది చేసింది, మన నిన్న మొన్న నుంచి ఒక సంవత్సరం నుంచి బతుకమ్మ పండుగను రికార్డ్ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎందుకు మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు, ఎస్ఆర్ఎ చేశారు మీలాంటి పిల్లలు, ఏం బతుకమ్మ పండుగ పండుగ కాదా, ఎక్కడ ఉందా ఈ పండుగ, టీవీలో మా పండుగ ఎందుకు పెడతలేదు, జ్యోతి లాంటి పత్రిక ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పతంగుల పండుగ వారం రోజులు కూర్చుని సాగర్ చేయవలసిన గతి పట్టింది వాళ్ళకు. మీ కారణమే, మీలాంటి వాళ్ళ కారణం
ఇవన్నీ తెలుసుకోగలిగినటువంటి మనకు, ఇవన్నీ గురించి వివేచన చేసే మనకు ఇంగ్లీష్లో కూడా రాణిస్తాం, తెలుగులో రాణిస్తాం. చాలా సందర్భాలలో మొదటి నుంచి ఇంగ్లీష్ వాడు ఏం చేశాడు, మీ సంస్కృతి లేదు, మీ కిరు చెప్పుల పునర్విసాల సంస్కృతి, మీ గేదె పేడ సంస్కృతి, మీ మేడిపండు సంస్కృతి, మీ సంస్కృతి సోపు సోలకు బొహంబియాలకు ఆవు యొక్క మూత్రం కావుతుంది అని ఎంతగా చెప్పి ఆవు యొక్క మూత్రం కావుతుంది. వలస వారు ఎప్పుడైనా కూడా ఆధిపత్యం చేయడానికి వచ్చినప్పుడు నీకు అది రాదు, నీకు తెలివి లేదు, నీ పట్టలు బాగుండవు, నీ వేషధారణ బాగుండదు, నీకు మాట్లాడడానికి రాదని చెప్పేవాడే వలస వారి. ఎందుకు ఒక ఆయన గుడ్డ కుమారు కూడా గుడ్డ పెట్టేవాడు, ఒక ఆయన నిర్ణయం ఆయన ఎంత చదివిందో నాకు తెలియదు కానీ మా పిల్లగాళ్ళు అన్నారు మరి ఎందుకు వచ్చింది ఆయన ఆయన వీడికి, మరి గుడ్డ కుమారు కూడా గుడ్డు పెట్టే ప్రాంతానికి మరి ఆయన ఎందుకు వచ్చిండు అంటే అక్కడ ఎకరం జాగ లక్షన్నర, ఇవాళ హైదరాబాద్ లో ఎకరం జాగ కోటిన్నర. అందుకోసం తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వస్తాడు, ప్రశ్నించడానికి వస్తాడు, వ్యక్తి చేయడానికి వస్తాడు. ఆధిపత్యం వనరుల దోపిడీ ఇవి సాధనట్టు వివక్ష. తర్వాత మనను అవమానపరచ. మా ఫ్రెండ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ చిన్నవాడు కాదు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ దసరా పండుగ తెల్లని టీసీ తీసుకోపోతే అడిగారు సార్ మీరు ఏం చేశారు సార్ ఇవ్వాలంటే మురుకులు మురుకులు ఆయన అంతా ముఖం చెక్క పెట్టి ఆ సూర్య ముఖానికి అంటున్నట్టు మురుకులు అదేంటే మురుకులు ఏంటంటే పిల్లి అంటే మురుకులు మా వాళ్ళు చాలా పాప అయితే చిన్నప్పుడు విషయం నేను తెచ్చిన అనుకోండి మా దగ్గర మురుకులు అంటున్నాడు ప్రేమించే వాళ్ళు నేను హర్ట్ చేస్తున్నాను క్షమించాలి నా ఉద్దేశం అది కాదు, నేను గాయపడి ఉన్నాను పదే పదే చెప్తున్నాను, నా స్కూల్ డేస్ లో నన్ను అవమానించారు, నా పిహెచ్డి డేస్ లో నన్ను అవమానించారు, నాకు తెలుగు రాదేమో నేను అవమానించాను, నన్నునే నా తల్లిని నేనే శంకించుకునే ఒక స్థితిలోకి నన్ను పెట్టినప్పుడు నేను డిక్షనరీ చూడడం ప్రారంభించాను, నేను నిఘంటువులు చూసి తెలుసుకోవడం ప్రారంభించాను. ఇవాళ నేను ఎటువంటి దశలో ఉన్నారంటే ఎవరైనా తెలుగు గురించి మాట్లాడాలి తెలంగాణలో తప్పంటే చేయి పట్టుకొని అడుగుతున్నాను అన్న ఏ డిక్షనరీలో ఉంది చెప్పు. మొహం వెలగలిపోతున్న ఒక్కొక్కరిది నిజం చెప్తున్నాను నేను, అబద్ధం చెప్పాలా. మీరు కూడా ఎవరైనా మీ భాషను వెక్కిరిస్తే చేయి పట్టుకొని అడగండి దయతో అన్న ఇది ఏ డిక్షనరీలో ఉంది చెప్పు. చూపెట్టమను నిఘంటువులో. ఇక్కడ చాయ్ పోసే అమ్మాయి చెప్తుంది అన్న జాలం ఉందన్న, అంటే అద్భుతమైన తెలుగు మాట జాల నేలలో అని పాట ఉంది, లేట్ ఉంది అన్న కొద్దిగా. మీరు చూడండి తెలంగాణలో మహబూబ్నగర్లో పెద్ద మనిషి కూడా మగ పిల్లలతో మాట్లాడుతూ అన్న అంత పడదన్న అంత కుదరదన్న అన్న అన్నమాట. అందరూ బిడ్డలు ఏమేంటారు ఏమే చదివా ఏమే ఏమే అనే
సంస్కారం తెలంగాణలో లేదు. బాడపీటలు కాలువకే సంస్కారం, తలకెత్తుకునే సంస్కారం, పట్టబెట్టే సంస్కారం. తెలంగాణలో స్త్రీలు ఏమే అనే, ముఖ్యంగా చెల్లెలిని బిడ్డను ఏమే అనే ఒక దారుణమైన పరిస్థితి తెలంగాణ. నేను అడిగినాను, నేను ఎక్కడుంది, ఏ డిక్షనరీలో ఉంది చెప్పు నాకు. మనం భయపడినంత కాలం భాషలు భయపెడతాయి, మనుషులు భయపెడతారు. మనం నిలదీసి అడిగినప్పుడు సార్ అట్లా అంటూ అనిపించింది నాకు ఎందుకో డిక్షనరీ. పిల్లలు ఎక్కడన్నా పోని మీరు మేఘాల దిక్కు చూడండి. మన తెలంగాణ రైతే ఆవు పైకి ఎక్కువో అన్నట్టు తగ్గది, ఎప్పుడు వర్షం పడుతుందా అని రైతు బిడ్డలు ఏమైనా కానీ పిల్లలు ఎక్కడైనా పోని మీరు మేఘాల దిక్కు చూడండి. మేము నదులు తల్లుకుపోతాం, మనం కలిసి ఉందాం. మీరు సమగ్ర అమ్మండి, మేము భూములు కొంటాం. కలిసి వస్తే కాలువలు కలుపుకుంటాం, కాకుంటే రియల్ తీసుకుని అక్కడ